नेल्लूर वीआरसी सेंटर लो जरिगिन युवगलं भारी बहिरंग सभलो टीडीपी जातीय प्रधान कार्यदर्शी लोकेश नेल्लूर रूरल को हामील वरालु कुर्पिंचारु। तेलुगुदेशं पार्टी अधिकारंलोकि वच्चिन वेंटने नेल्लूर रूरल नियोजकवर्गंलो उन्न प्रधान समस्यलनु नेरवेरुस्तामनि भरोसा इच्चारु। जगन्मोहन रेड्डि नेल्लूर रूरल प्रजलनु अवमानिंचारनि व्याख्यानिंचारु। రూరల్ లో కోటమరెడ్డి బ్రదర్స్ మాస్ లీడర్స్ అంటూ ప్రశంసించారు। ఇంకా నెల్లూరు రూరల్ మాస్ లీడర్స్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటమరెడ్డి గిరి రెడ్డి గారు ఈ రోజు మన ముందల ఉన్నారు। నెల్లూరులో ఉన్న రూరల్ లో ఉన్న ప్రజలన్న కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మనసులో పెట్టుకుని కాపాడుకునే వ్యక్తి। అంతా వైసీపీలో అన్యాయం జరిగింది, వైసీపీలో అవమానం జరిగింది, అందుకే ఆయన బయటికి వచ్చారు అనుకుంటున్నారు। అవమానం జరిగింది నెల్లూరు రూరల్కి, అవమానం చేసి నెల్లూరు రూరల్ని అవమానం చేశాడు ఈ సైకో జగన్। అది తట్టుకోలేకనే ఈ రోజు బయటికి వచ్చారు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు। అన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టారు, ఫోన్ ట్యాపింగ్ చేశారు, కేసులు పెట్టారు, సెక్యూరిటీ కూడా విత్డ్రా చేశాడు, కానీ తగ్గేదే లేదంటూ ప్రజల కోసం ముందలకు వెళ్ళారు శ్రీధర్ రెడ్డి గారు। 10 నెలలు ఓపిక పట్టండి, 10 నెలలు ఓపిక పట్టండి, వచ్చేది తెలుగుదేశ ప్రభుత్వం, నెల్లూరు రూరల్ ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం। ములుముడి చెరువు పైన కాలేజ్ మీద బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాం। బారాషాయి దర్గని గతంలో అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తాం। ఇంకా పొట్టేపాలెం కలజమైన బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేస్తాం। అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి చేసే బాధ్యత మేము వ్యక్తిగతంగా తీసుకుంటాం। అమ్మంచెర్ల గ్రామం వద్ద కనుపూరు కాలువమైన డీప్ కట్ నిర్మాణం చేసి 42,000 ఎకరాలకి సాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది। కొమరాపూడి కొండ్లపూడి దేవరపాలెం దొంతలి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేస్తాం। క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, బీసీ భవనం, కాపు భవనం, అంబేద్కర్ భవనం విత్ స్టడీ సర్కిల్, మైనారిటీ గురుకు పాఠశాల కూడా పూర్తి చేస్తాం। ఎందుకు పనికిరాని లో లెవెల్ లో ఉన్న వావిలేటి పాదు లేఅవుట్ లో పేదలకి స్థలాలు ఇచ్చింది ప్రభుత్వం, ఆ పేదలందరికీ మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు। తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మీకు ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం। ఇంకా పెండింగ్ లో ఉన్న షాదీ మంజిల్ని కూడా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది। ఇంకా ఆమంచెర్ల గ్రామంలో ఏపీఐఎస్సి భూములు ఉన్నాయి, మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటాడు। ఇంకా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ అభివృద్ధి పనులు కూడా పూర్తి చేస్తాం। హరినాథపురం మినీ బైపాస్ ని కలుపుతూ సర్వేపల్లి కాల్వపై బ్రిడ్జ్ కూడా నిర్మించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది। జగన్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అవమానించాడు, ఈ సైకో జగన్ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారిని కూడా అవమానించాడు, ఈ సైకో జగన్ ఏకంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా అవమానించాడు, ఈ సైకో జగన్ నెల్లూరు ప్రజల్ని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి 2014లో ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలు కేవలం 3-3 స్థానాలు కల్పించారు, గెలిపించారు, కానీ ఎప్పుడు లేని విధంగా నెల్లూరుని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ। 2019 ఎన్నికల్లో 10-10 వైకాపా పార్టీని గెలిపించారు। మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని ఒక్కసారి నెల్లూరు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా। అదే 10-10 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించండి, అభివృద్ధి ఏంటో నెల్లూరు జిల్లాకి చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం। గత 4 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు అజీజ్ గారు, కోటమరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు పార్టీ కోసం అనేక సేవలు చేశారు, కార్యకర్తలకు అండగా నిలబడ్డారు,
ఈ సభా ముఖ వాళ్ళకి నేను హామీస్తున్నా, మీ భవిష్యత్తు నా బాధ్యత. సైకో బ్యాచ్ కి చెప్తున్నా, సాగనిస్తే ఇది పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. కార్యకర్తలను అడుగుతున్నా, తగ్గుతామా తగ్గుతామా? తగ్గేదే లేదు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.